సో మీకు ఈ టిక్ టాక్ చేయాలన్న ఆలోచన ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది చేసినప్పుడు ఫస్ట్ టైం మీకు ఎప్పుడైనా భయం వేసిందా అండి? లేదండి, నాకు అలవాటు అయిపోయింది. నాకు ఏంటంటే ఎంతో మంది ఎందుకు అంటే చాలా మంది టాలెంట్ చేస్తుంటే టాలెంట్ నేను ఎందుకు వెనకపడాలని చెప్పి చేశాను. అందులో మా శ్రీరణ లేడు, శ్రీరణ ఫ్యాన్స్ కోసం అన్న నేను టిక్ టాక్ వీడియోలు చేయాలని అనుకున్నాను. చాలా మంది కూడా మెసేజ్ పెట్టారు, అన్న శ్రీరణ గుర్తు చేసినావు, అన్న టచ్ చేసావనే చాలా థ్యాంక్స్ అనే అని కూడా చెప్పారు. మీకు కూడా థ్యాంక్స్, శ్రీరణ్ నాలో చూస్తున్నాను మీరు అన్నందుకు అని చెప్పి. ఓకే అండి, యాక్చువల్గా మీరు పర్సనల్గా ఏం చేస్తుంటారు అంటే మీ వర్క్ ప్రొఫైల్ ఏంటి, మీరు ఏం చేస్తుంటారు, జాబ్ ఏంటి? మేడం, నేను రైల్వేలో కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేస్తాను. ఓకే, ఇక అమ్మ వాళ్ళు వచ్చేసి ఐమాక్స్ ఆపోజిట్ షాప్ ఉంది. ఇక మేము వచ్చేసి అమ్మ దగ్గరనే టైం ఉన్నప్పుడు డ్యూటీ నుంచి వచ్చేవాగానే అమ్మతో మాట్లాడతాను. టైం ఉంటే టిక్ టాక్ వీడియో ఒకటైనా రెండైనా పోస్ట్ చేస్తాను, అది కూడా నన్ను అభిమానించే వాళ్ళ కోసం. ఓకే ఓకే, మ్యారేజ్ అయిందా మీకు? మ్యారేజ్ అయిందండి. హేమంత్ గారు, ఇంకో విషయం ఏంటంటే మీకు ఒక మంచి ప్లస్ పాయింట్ ఉందండి, అదేంటంటే మీకు ఫీచర్స్ అన్ని మీకు శ్రీహరి గారి ఫీచర్స్ ఉన్నాయి మీ ఫేస్ లో. మీకు అది ఎవరైనా చెప్పారా? చాలా మంది చెప్పారు మేడం. నేను కాదు కదన్నా, నాకు ఖైరతాబాద్ లోనే నా టాలెంట్ ఏందనే తెలుసు. ఖైరతాబాద్ లో నన్ను శ్రీహరి అంటే గుర్తుపట్టని వాళ్ళు లేరు, నా ఇల్లే చూపిస్తారు. ఈ బయటి జనాలకు కూడా టిక్ టాక్ ద్వారా ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు నన్ను గుర్తుపడుతున్నాయి అంటే అది మామూలు విషయం కాదు. అలాగే వాళ్ళకు థ్యాంక్స్ నాకు లైక్ ఇచ్చినందుకు. మీరు టిక్ టాక్ లో స్టార్ట్ చేశారు, అది బాగానే ఉంది. కాకపోతే శ్రీహరి గారు ఉన్నప్పుడు ఈ టిక్ టాక్ యాప్ అనేది లేదు కదా? లేదు మేడం, ఆయన ఉంటే ఇంకా సంతోషపడేవాడు. ఇవన్నీ చూసి ఆయన ఇంకా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీరు ఎప్పుడైనా శ్రీహరి గారిని కలిసారు? డైరెక్ట్ గా కలిసాను మేడం, తనతో ఫోటోలు దిగాను, తనతో కూర్చొని భోజనం చేశాను. మరి మీరు ఇప్పుడు టిక్ టాక్ లో ఇప్పుడు ఫేమస్ అయింది కదా, మరి ముందు మీరు శ్రీహరి గారిని ఎలా కలిసారు? అప్పుడైతే టిక్ టాక్ లేదు. అవును, అప్పుడు టిక్ టాక్ లేదు కదా. శ్రీహరి నన్ను ఎలా కలిసాను అంటే అప్పట్లో ఖైరతాబాద్ లో అన్నయ్య మహేందర్ బాబు అని ఒక కథను ఉన్నాడు, ఆ అన్నయ్య వల్ల నాకు పరిచయం. ఎలా పరిచయం అంటే నేను ఒకసారి చిన్న పని మీద బయటికి వెళ్ళానంటే రారా అంట. లేదు, నేను శ్రీహరన్న సినిమా ఫస్ట్ డే చూడకపోతే నా మనసు ఊరుకోదు అన్న. ఓహో, మీరు బేసిక్ గానే శ్రీహరి గారికి పెద్ద ఫ్యాన్. అవును మేడం, ఇక తను శ్రీహరన్న ఫ్యాన్ అని చెప్పి నాకు చెప్పకుండానే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు, షాక్ అయిపోయాను. వెరీ నైస్, దట్స్ పెద్ద సర్ప్రైజ్ అయిపోయిందేమో మీకు. చెప్పకుండానే తీసుకెళ్లిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఈయన ఎవరో తెలుసా అంటే, ఎవరు మై అంటే మీ పెద్ద ఫ్యాను. అవునా, ఒకసారి మాట్లాడు అన్న ముందు అంటే శ్రీరణ్ నా చెప్పురాబోయ్ అన్న, నీ ముందు చెప్పాలంటే చెప్పు. ఏం కాదు చెప్పురాబోయ్ అంటే అన్న మీ డైలాగ్ మీ ముందు చెప్పాలని సిగ్గేదంటే పర్లేదు రా చెప్పాను. అప్పుడు వద్దే గారు కూడా ఉన్నారు పక్కకు, ఈ ఒడికో డబ్బులు ఇస్తే నన్ను చంపుతారు రా, నీళ్ళొచ్చున్న చోటే పాతేయగలను రుద్ర గణపతి వరప్రసాద్, ఈ ఒక్క డైలాగ్ అన్న ఫిజ్ అయిపోయాడు. చాలా షాక్ అయిపోయాడు, ఏంటి వీడు నా ముందు నా డైలాగ్ నాకే వినిపిస్తున్నాడు ఏంటని. ఇంకొక విషయం అండి మీకు హేమంత్ గారు, మీరు ఆల్రెడీ ఇప్పుడు ఈ యాప్ అంటే రీసెంట్ గా వచ్చింది కదా? అవును మేడం. సో శ్రీహరి గారిని మీరు, శ్రీహరి గారు ఆల్మోస్ట్ ఆయన లేని టైంలో యాప్ ఇంట్రొడ్యూస్ అయింది కదా, సో మీరు ఆయనని ఎప్పుడు కలిశారు? ఒక్కసారి కాదు, దాదాపుగా 4-5 సార్లు కలిశారు. ఎలా కలిసారు అంటే మీరు ఫేమస్ అయింది ఇప్పుడే కదా, ముందే ఆయన ఎలా కలిసారు? లేదు, ఫేమస్ కాకముందు ఈ టిక్ టాక్ అప్పుడు లేదు మేడం. టిక్ టాక్ లేకముందుకు నేను అన్నయ్య అంటే నాకు చాలా బాగా ఇష్టం ఉండే, దాదాపుగా ఆయన విలన్ ఉన్నప్పటి నుంచి నేను ఆయన ఫ్యాన్ని, పోలీస్ సినిమా నుంచి నేను పెద్ద ఫ్యాన్ని. అప్పటి నుంచి ఆయన సినిమా కంటిన్యూగా ఏ సినిమా వచ్చినా వదిలిపెట్టకుండా చూసేవాడిని నేను. రియల్ గా చెప్పాలంటే చిరంజీవి గారు ఫ్యాన్ ఉండే, శ్రీరణ పోలీస్ సినిమా రాగానే ఏ హీరో ఫ్యాన్ ఇప్పటికీ లేదు. శ్రీరణ చనిపోయినా కూడా ఆయన ఫ్యాన్నే, లేదంటే వాళ్ళ బిడ్డల ఫ్యాన్. సో మీరు శ్రీహరి గారిని ఎప్పుడైనా కలిశారండి హేమంత్ గారు? కలిశాను మేడం. కలిశారా? కలిశాను, బట్ ఏంటంటే ఆయన నాకు అంతగా తెలియదు, ఒక అన్న మహేంద్ర బాబు గారు అని. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు టిక్ టాక్ అంటే ఇప్పుడు ఫేమస్ అయింది ఓకే, కానీ మీరు ముందు ఎప్పుడో కలిసి ఉంటారు కదా శ్రీహరి గారిని? అవును మేడం. ఇప్పుడు టిక్ టాక్ అంటే శ్రీహరి గారు పోయిన తర్వాత వచ్చిన యాప్, మరి మీరు అంతకన్నా ముందే ఆయన ఎలా కలిసారు? అంతకన్నా ముందు అంటే ఖైరతాబాద్ లో దానం నాగేంద్ర గారి అనుచరులు తన మహేంద్ర బాబు గారు అని ఒకరు ఉండే, ఓకే, వాళ్ళ త్రోలో నేను కలిసిన. కలవటం అంటే నేను వెళ్ళిన తర్వాత, అక్కడ వెళ్ళిన తర్వాత శ్రీహరి అన్నను సడన్ గా నాకు ఇక్కడికి వెళ్తున్నామని కూడా చెప్పలేదు, సడన్ గా తీసుకెళ్లి మీ అన్న అన్నాను, నాకు హీరో శ్రీరణ్ ఇల్లు కూడా తెలియదు నాకు. అప్పుడు చూసి అన్న నువ్వు శ్రీరణ్ దగ్గర తీసుకొస్తే అసలు మాటలు కూడా రాలేవు అన్నం చూస్తే, మాట్లాడు అంటే ఎవడమ్మా ఈడు అన్నా. నేను అన్న నేను నీ ఫ్యాన్ అన్నా అంటే ఏడుంటావు రాబాయ్ అన్న, ఖైరతాబాద్ ఉంటానా అన్న. చెప్పురా ఎన్న డైలాగ్ చెప్పాను అంటే చెప్పురాబాయ్ అంటే ఇంత రఫ్ అండ్ టఫ్ మాట్లాడుతుండ్రు, సినిమాలలోనేమో ఇట్లా చేస్తాడు అనుకున్నా. తర్వాత శ్రీహరి నాకు ఆయన వాయిస్తో ఆయనకే డైలాగులు చెప్పినా, కొలుస్తే పలుకుతాడా దేవుడు, పిలుస్తే పలుకుతాడు ఈ దేవ, ఈ దేవతో పెట్టుకుంటే భూమి దేమిగులడు. నైస్, సరే ఏం మై ఏడు కిలో పట్టుకొచ్చినవి నా అసంటూ నాకే పట్టుకొచ్చినవా అనగానే, రారా బాయ్
తినిపో పశువు తినరా పోరా భయ్ నువ్వు అరే నువ్వు పంపించకుండా 10 నిమిషాలు పెట్టుకుని రా ఎందుకు పంపించదన్నాడు ఏ మాట్లాడడానికి రాదు తర్వాత ఖుషి అయిపోయాను అన్న నన్ను భోజనం తినిపించి చికెన్ తోని మటన్ తోని తిను ఏం తింటో తిని అంటే నేను షాక్ అయిపోయాను అంటే నాకే అని కాదు అందరికీ ఆయన అంత బాగా చూసుకుంటాడు కానీ నేను శ్రీరన్న డైలాగులు చెప్పినందుకు ఆయన శ్రీరన్న మళ్ళా ఒక 10 మంది ఫ్రెండ్స్ని పిలిచి వినిపించాడు ఓహో నైస్ నైస్